ఊరికి సత్తి పండును కూడా కొత్తగా వచ్చాడు ఎక్కడ ఉంటాడు ఎంత పొగరా నీకు ఏలడంత లేవు అమ్మో అడవి రాము మన పేరు బయటకు ఇక్కడ సత్తి పండు ఎక్కడ ఉంటాడో తెలుసా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే సత్తిపండు నేను రాంపండు మాత్రం కాదు రాంపండు సత్తిపండు రాంపండు ఆగండయ్యా ఆగండి అంటే కాలు పడుకోవడం నిలిచి గెంట ఎత్తావు అనమాట ఊరికండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎత్తాను నువ్వు పెట్టేయకపోతున్నావు రే నీ అబ్బరేండి చెమదించండి పోతాను వెనక ముందు చూసుకుని తిట్టండి మరి చూసుకుంటాను రా చూసుకుంటాం మొదటిసారి అడ్డుకోలేపాడు రెండోసారి అడ్డుకోలేపాడు మూడోసారి కూడా అడ్డుకోలేకపోతాడా రే అడ్డుకోరా అడ్డుకో అడ్డు ఇంత పొట్టోడు దగ్గర నుంచి చోటు పడుతున్నాడు బాలేస్తున్నారు రే రాంపండు సత్తిపండు రండ్రి బయటికి రాంపండు సత్తిపండా ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే అయితే వాడినే రమ్మను రే రాంపండు ప్రార బయటికి ఇట్లా కొడుతున్నాడు అక్కడ పిలుస్తుంటే ఏంట్రా పిలిచింది నన్ను కాదు నిన్ను రాంపండు అంటే నువ్వేగా నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా ఎల్లు వెళ్ళక తప్పదా తప్పదు ఎల్లు వెళ్తాను పిలిచావా మావయ్యా నేను కాదు ఎవరండి మీరు నేనెవరినో తెలియదురా నీకు ఆ రాంపండు గారు ఎక్కడ పళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా రాంపండు గారిని అట్టుకుని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా ఏంట్రా ఎదవగల ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా ఈడవడు ఏమో మాకు తెలుదండి మీకు తెలియదేమగానే మన గురించి వాడికి బాగా తెలుసు ఏరా రాంపండు నా గురించి తెలవదురా నీకు ఏరా రాంపండు ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా రే అప్పిగా సిత్త కొట్టి బయటికి ఇడిసే ఎదవని లేదంటే నిన్ను ఇడిసేస్తాను అమ్ము అనవసరంగా ఈరదాసుని కెలికే బాగానే కొట్టావా అండి ఏడిసార్లే భారత మహిళా సంక్షేమ సమితి కుక్కడపల్లి బ్రాంచ్ మౌన పోరాటం మౌన పోరాటం ఏంది రావి అరే పొద్దున పొద్దున చిన్నలాగా వచ్చిరా నడు భర్త కావాలన్న భార్య న్యాయం మీరే చెప్పాలి ఈ బిడ్డకు తండ్రిని ఇవ్వాలి ప్రేమకే మాయని మచ్చ ప్రేమ్ కుమార్ అక్క ఎవరక్క మీరంతా ఏం కావాలి చిన్నది కావాలన్నా న్యాయం కావాలి న్యాయం అంటే ఏందాక టూ మచ్ అక్క ఇప్పుడే పంపించానక్క దాయడానికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందక్క ఏమైందిరా చెప్తుంది మీకేనే నడవండి నడవండి ఏమన్నా పర్సనల్ గొడవలు ఉంటే ఇళ్ళలో చూసుకోవాలి కానీ రోడ్డు మీద గొడవలు ఏంటి పదండి లోపలికి పదండి అందరండి ఈ జనం ఏంటి ఈ గోలేంటి ఆ సైన్ జరిగింది Oh
ఎక్కువా? చేసిందంత చేసి ఏ మేరకు నంగనచ్చలా చూస్తున్నావు? ఏ మాట్రావు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చిన్న పిల్లని పట్టుకుని ప్రేమా ప్రేమాని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి ఒక బిడ్డకి తల్లి చేసి నేనే చేశానంటావా సిగ్గు లేకుండా? అపో బిడ్డ ఏంటి నాకు పుట్టమేంటి? అసలు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. బిడ్డను తీసుకుని బయట పండి. అలా అనకండి. ఏంటి మీరేమో ఈ బిడ్డ మీకు పుట్టలేదంటున్నారు, వాళ్ళేమో మీకే పుట్టాడు అంటున్నారు, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్స్పెక్టర్ మెడికల్ టెస్ట్ చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్ Dr. Aling, who is the patient? What's the problem here? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. ¿Quién calarra? Same color. Huh? Ice, please. Open. Same ice. Same lips. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que He's a boy. Don't worry. Nik check chenle. Inspector. కళ్ళు కలరు పెదాలు మిగతా అవయవాలు చూసిన పెంబట ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే. యూరిన్ టెస్ట్ రా. ఏం చేశాడు? కారణం ఉంటేనే కొట్టాలా? కోపం ఎక్కడో తెలియని లోపం. ఆల్రెడీ వన్ డే అయిపోయింది, అయినా అమ్మాయి నీకు ఐ లవ్ యు చెప్పలేదు. పకిర్జీ నిన్నే కదా స్టార్ట్ చేశారు, ఇంకో మూడు నాలుగు రోజులు. ఈ పకీర్ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూశారంటే అమ్మాయి ఐస్ అయిపోవాల్సింది. అంతే అమ్మాయి ఎక్కడుంది? పదండి, నువ్వెంటర్ ఫాలో. అరే ఓ పని చేయండి రా, ఆడేమో మేకులు కొడతాడు, నువ్వేమో తాయతులు కట్టి సామాన్ ఎత్తుకొని తీసుకోండి పైన. ఈ లవ్ మ్యారేజ్ బాగా కష్టం రా బాబు. అందుకే కదా నేను తెచ్చింది. ఈయన ఎవరు అనుకున్నావు? అవుల్ జగుల్ పకీ. నమస్తే పకిర్జీ. నమస్తేలు పకిర్జీలు. ఎందుకులేమ్మా, కలవర్ కింగ్ మ్యాటర్ చెప్పాడా? ఫుల్గా చెప్పాడండి. ఏం చెప్పాడు? నిన్ను బయటికి తీసుకురావాలంటే పెద్ద ఫైట్ ఊహించుకున్నాను, కానీ టైంకి భలే దొరికాడు. అక్కరా అన్నాడా? అయ్యో అలా అనలేదండి. నువ్వు కవరింగ్ లేవుకమ్మా, వాడి నోటితోల నాకు తెలీదా? అయ్యో అలా అనకండి, మా మధ్యన హనుమంతుడు లాంటి వారు. ఇప్పుడు రామాయణం ఎందుకులేమ్మా, కింద రావణాసుడికి దొరకకుండా ఉంటే చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏముందండి, మీరు తాయత్తులు మేకులు అని ఏదో హడావుడి చేస్తుంటారు. రేపు మధ్యాహ్నం టైం కల్లా నేను నరేంద్రని లవ్ చేస్తున్నట్టు నాటికి వాడాలి, అంతే కదా? నేను చూసుకుంటాను కదా. ఒక్క రోజులో ఎంత తేడా, నీతో పోల్చుకుంటే మేము ఏడా. సరే నీ పనులు ఉండు, నాది నేను పూరి జగన్నాథ్. పక్కకి వచ్చేసారు. అహంతో ప్రేమించిన దాన్ని ఇహంత లొంగ తీసుకోవాలి. ఇహమా అంటే? మనిషిని కాకుండా తన మనసుని లొంగ తీసుకోవాలి, అందుకు ఆమె కురులు కావాలి. కురులంటే ఏంటి పకిర్జీ? కురులంటే ఆమె జుట్టు రా బద్మాష్ దగ్గర్రా. నువ్వు కదా కాట్రే, నువ్వు ఆమె కాలు కింద మట్టి కావాలి, ఆమె వేసుకున్న గుడ్డ ముక్క కావాలి, అది స్వయంగా నువ్వే తీసుకురా ఆమెకు తెలియకుండా. జుంబరాబరా జుంసరా. ఇంకా చూస్తావేంటనా పకిర్జీ గారు చెప్పలేరుగా, ముందా పని చూడు వెళ్ళు. ఈ పని అయిపోతుంది, నా పని కూడా అయిపోతుంది. Thank you.
శృతి గుట్ట జుట్టు పకిర్జీ పకిర్జీ, ఇది పెట్టుకో, నీ పని అయిపోయినట్టే. ఎక్కడ పకిర్జీ? ఎక్కడైనా పెట్టుకో, యువర్ చాయిస్. చూస్తా